డాక్టర్ గారు, నా వయసు 45 సంవత్సరాలు. నాకు ఈ మధ్య మెడ నొప్పి ఉంటుంది. మెడని అటు ఇటు తిప్పలేకపోతున్నాను. చేతులు పైకెత్తితే భుజాల భాగంలో బాగా నొప్పి వస్తుంది. డాక్టర్కి చూపిస్తే కాల్షియం డెఫిషియన్సీ అని మందులు ఇచ్చారు. 3 నెలలు వాడుతున్నాను, అయినా ఎటువంటి ఉపశమనం లేదు. నాకు నొప్పి ఇంకా పెరుగుతున్నట్టే ఉంది. నేనేం చేయాలి తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. సో యూజువల్గా ఇట్లా లాంగ్ టర్మ్లో మెడ నొప్పి ఉంటే స్పాండిలైటిస్ అని ఒక కండిషన్ ఉంటుంది, దానివల్ల అయి ఉండొచ్చు. సో అంటే ఏంటంటే ఇక్కడ మెడలో ఉన్న ఎముకలు అరిగిపోతే స్పాండిలైటిస్ అంటాం దాన్ని. దానికి ఒక ఎక్స్రే తీయించుకోవాలి. ఫస్ట్ ఒక ఎక్స్రే తీయించుకుంటే దాంట్లో నిజంగా స్పాండిలైటిస్ ఉందా లేదా ఎంతవరకు ఉందా అవన్నీ తెలుస్తాయి మనకి. యూజువల్గా దానికి ట్రీట్మెంట్ కాల్షియం ఒకటే కాదు, విటమిన్ B12 టాబ్లెట్స్ ఆశిస్తాము, ప్లస్ మెడ ఎక్సర్సైజ్ చేపిస్తాము. ఎందుకంటే ఈ మెడ చుట్టూ ఉన్న కండరాలకి బలం రావాలి. అగైన్ సేమ్ నడుముకి ఎక్సర్సైజ్ చేసినట్టే మెడ ఎక్సర్సైజ్ కొన్ని ఉంటాయి. రెండోది పోస్చర్స్ కరెక్ట్గా ఉండాలి, అంటే కూర్చునేటప్పుడు కరెక్ట్ పోస్చర్లో కూర్చోవాలి. మామూలుగా ఇట్లా స్టార్టింగ్లో బాగానే కూర్చుంటాము, కొంతసేపు అయినాక స్లోగా ఇట్లా అయిపోతుంది అనమాట. దానివల్ల బాగా ప్రెషర్ పడుతుంది మెడ మీద. సో ఇయర్స్ అబౌవ్ షోల్డర్స్, చెవు భుజం పైన ఉండాలి అండ్ భుజం హిప్ పైన ఉండాలన్నమాట, అది కరెక్ట్ లైన్ అనమాట. అప్పుడు అట్లా కూర్చుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. పడుకునేటప్పుడు కూడా 2 దిండులు వాడుకుంటే, ఒక దిండు వాడి ఇక్కడ నెక్ కింద మెడ కింద ఒక చిన్న టవల్ని రోల్ చేసుకొని పెట్టుకున్నా చాలు, అది హెల్ప్ అవుతుంది.